హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్స్పీ యూట్యూబ్ ఛానల్ దిస్ సురేష్ ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి ఎవరి దగ్గర అయితే బుక్స్ అనేటువంటివి అవైలబిలిటీలో లేవో అండ్ ఎవరి దగ్గర అయితే బుక్స్ తక్కువ మొత్తాలు అంటే తక్కువ బుక్స్ అయితే ఉంటాయి అంటే వాళ్ళకి చదువుకోవడానికి సఫిషియెంట్గా మెటీరియల్స్ అనేటువంటి ఎవరి దగ్గర లేకపోతే వాళ్ళకి ఈ వీడియో అనేటువంటిది యూస్ఫుల్ అవుతుంది ఒకసారి చూడండి యూస్ఫుల్ అయ్యే వాళ్ళు మాత్రమే వీడియో చూడండి అంటే కావాలనుకున్నటువంటి వాళ్ళే ఇంకా ఏంటంటే ఇంకా మెక్స్ అంటే ఈ బుక్ అంటే మన ఛానల్ నుండి ఈ బుక్ అయితే చేసామంటే మాక్సిమం చాలా తక్కువ టైంలోనే చేసాము ఈ మంత్ ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో అనౌన్స్ చేసాము ఈరోజు ఆల్రెడీ ఈ బుక్ కూడా రిలీజ్ చేసేసాము తర్వాత తీసుకున్నటువంటి వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా మ్యాక్సిమం సాటిస్ఫై అయిపోయారు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాని విధంగానే మెటీరియల్ అయితే ఉంది తర్వాత ఇంత షార్ట్ పీరియడ్లో అంత హార్డ్ వర్క్ చేసి తర్వాత మెయిన్ ఫీచర్స్ అనేమి ఉంటాయంటే ఈ బుక్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ పెట్టాను కాబట్టి ముందు చెప్తాను ఈ బుక్ అంటే ఏంటంటే మీకు హార్డ్ కాపీ అయితే రాదు అంటే మీరు బుక్ షాప్కి వెళ్ళి బుక్స్ తీసుకొని చదువుకొని అట్లా ఏమి ఉండదు మీకు అమౌంట్ అంటే బుక్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ కాస్ట్ ఉంటుంది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సో రెండో ఒకటే కావాలంటే రెండు కాపీస్ కావాలనుకుంటే సెవెన్ ఫిఫ్టీ అవుతుంది మీకు సాఫ్ట్ కాపీ వస్తుంది ఎలా అంటే మీకు పీడిఎఫ్ రూపంలో వస్తుంది అది మీకు వాట్సాప్ ద్వారా వస్తుంది మీరు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్షాట్ మీరు కనుక వాట్సాప్కి పెట్టినట్లయితే సేమ్ నెంబర్కే మెటీరియల్ యొక్క కాపీ అనేటువంటిది మీకు పంపించడం జరుగుతుంది అసలు ఇంక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక బుక్ అంటే ఏంటి అంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఇంకా సాఫ్ట్ కాపీలాగా వస్తుంది ఒక పీడిఎఫ్ రూపంలో వస్తుంది మీరు అంటే మీరు ఫిజికల్గా ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ కాదు ఇంకా తర్వాత మీరు అక్కడ లాక్డౌన్ ఏరియా కదా లాక్డౌన్ ప్లేసెస్ ఉన్నాయి కదా అది ఒక అందుకని చెప్పి మీరు షాప్స్కి వెళ్ళి కొనాల్సిన పని ఏం లేదు మీరు మొబైల్లోనే చదువుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది కాపీరైటెడ్ మెటీరియల్ మేము చేసిన మెటీరియే కాబట్టి సో మీరు ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా ఎవరికి షేర్ చేయడం కానీ మెటీరియల్స్ గ్యాదర్ చేయడం కానీ అవ్వదు అంటే ఈ టాపిక్ గురించి ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు అంటే నేను మళ్ళీ ప్రీవియస్ వీడియోలో చెప్తూనే ఉన్నాను కొంతమంది ఏంటంటే మళ్ళీ 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 అడుగుతున్నారు అంటే మీకు నేను వీడియోలో చెప్పినా అదే అవుతుంది కావాలి మీరు నాకు మెసేజ్ చేసి అడిగినా కూడా సేమ్ మ్యాటరే అవుతుంది కదా ఒకసారి ఆలోచించండి పార్ట్ ఏ కూడా ఉంటుందా అని చెప్పేసి ఏదన్నా ఎక్కువగా అడిగినటువంటి క్వశ్చన్స్ పార్ట్ బిలో మ్యాక్సిమం సిలబస్ అయితే కవర్ అవుతుంది తర్వాత పార్ట్ ఏ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా దాదాపు టెన్ టాపిక్స్ అయినా ఉన్నాయి పార్ట్ ఏలో అందులో మీకు మ్యాక్సిమం స్కోర్ అంటే ఏ టాపిక్స్ నుంచి ఆడడానికి ఛాన్స్ ఉన్నాయి అనేటువంటి దాని గురించి కొన్ని గెస్ చేసి అంటే మ్యాక్సిమం రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి టాపిక్స్ని గెస్ చేసి వీడియోస్ అయితే అది పార్టీఏ కూడా నేను ఇందులో పార్టీఏ కూడా నేను ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఒకే మెటీరియల్లో అంటే పార్టీఏలో మెయిన్గా ఇంగ్లీష్ ఫోకస్ అవుతుంది ఆంటోనిమ్స్ కానివ్వండి సినోనిమ్స్ కానివ్వండి మీనింగ్స్ కానివ్వండి ఫిల్ందీ బ్లాంక్స్ కానివ్వండి అదేవిధంగా బేసిక్ కంప్యూటర్స్ అని ఇచ్చారు అందులో కంప్యూటర్స్ అనగానే అంటే చాలామంది కంటే ఏం చదవాలనేటువంటి అర్థం కాదు మాక్సిమమ్ ఒక బేసిక్ కంప్యూటర్ ఒక టెన్ బిట్స్ ట్వంటీ బిట్స్ చదివితే ఇంతేనా ఇంకెంతకంటే డెప్త్ ఏం వస్తుంది డెప్త్ అంతకంటే డెప్త్ వెళ్ళా మనకు అర్థం కాదు సో ఇంకోటి ఏంటంటే కంప్యూటర్కి సంబంధించి కూడా నేను హండ్రెడ్ బిడ్స్ అయితే చేయించాను చేయించాను చేయి ఇందులోనే పెట్టడం జరిగింది తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా పెట్టాను అంటే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ప్రొవైడ్ చేశాను అదేవిధంగా ఫిన్ ఇంగ్లీష్లో ఫిలింగ్ బ్లాంక్స్ ఇచ్చాను ఇప్పుడు మ్యాక్సిమం ఏమేమి కవర్ అవుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ కవర్ అవుతుంది అంటే మ్యాక్సిమం కవర్ అవుతుంది పార్ట్ ఇయర్లో ఇంగ్లీష్ కవర్ అవుతుంది తర్వాత బేసిక్ కంప్యూటర్స్ కవర్ అవుతుంది తర్వాత కొంతమేర కరెంట్ అఫైర్స్ కవర్ అవుతున్నాయి తర్వాత కొంతమేర జీకే అనేటువంటిది కవర్ అవుతుంది అంటే కొన్ని ఏవి ఎక్కడ ఉన్నాయి జనరల్ సైన్స్ కింద ఏమి అడగడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత బుక్ కొన్ని బుక్స్ ఉంటాయి ఇంపార్టెంట్ బుక్స్ వాటి ఆధార్ ఎవరైనా అడుగుతారు ఖచ్చితంగా మాక్సిమం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఒక బుక్ ఇచ్చి దీన్ని ఆధార్ ఎవరైనా అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో వీటికి సంబంధించి మాక్సిమం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టాపిక్స్కి సంబంధించి మేజర్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో పార్ట్ ఏలో వాటి గురించి కూడా నేను ఈ బుక్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది పార్ట్ బి అయితే ఇంకా అందరికి తెలిసినటువంటిది మాక్సిమం సిక్స్ టాపిక్స్ ఉంటాయి సో అంటే మీకు ఆల్ ఇన్ వన్ లాగా పనిచేస్తుంది అంటే మ్యాక్సిమం అంటే నేను ఇది ఒక్కటే చదవమని చెప్పాను సో మీరు చదివే దానితో పాటు ఇది కూడా యూస్ఫుల్ అవుతుంది ఇది చదివినట్లయితే మీకు కొంచెం ఎక్కువగా నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో మీకు ఇంక ఇంకా అసలు ఏ బుక్ అవైలబిలిటీ లేదనుకుంటే ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయండి నేనైతే సజెస్ట్ చేస్తాను ప్రెషర్ ఏం పెట్టాను సజెస్ట్ అయితే చేస్తాను మ్యాక్సిమం ఉపయోగపడుతుంది అని చెప్పేసి నా ఒపీనియన్ అదొకటి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అయితే సజెస్ట్ చేశారు బుక్ బాగుంది అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే బుక్ ఎలా ఉంటుందనేటువంటి దాని గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పాము తర్వాత మీకు కొన్ని ఫీచర్స్ అనేటువంటిది అయితే చెప్తాను అంటే మెయిన్గా ఏముంటుందంటే ఫస్ట్ వచ్చేసి ఈజీ అండ్ సింపుల్ టెర్మినాలజీ అంటే హై టెర్మినాలజీ వర్డ్స్ ఇచ్చేసి మేమేదో పెద్ద హైలీ క్వాలిఫైడ్ అని చెప్పి ఒక రాంగ్ మీనింగ్ అయితే నేనైతే కన్వే చేయదలుచుకోలేదు ఎందుకంటే మెయిన్ ఏంటంటే బుక్ తీసుకున్న వాళ్ళకి సింపుల్ టెర్మినాలజీ ఉండాలి ఈజీగా అర్థం అవ్వాలనేటువంటి దాని మీద కొంచెం స్టెన్ నాలెడ్జ్ అంటే ఆ వర్డ్స్ అనేటువంటివి సింపుల్గా ఈజీగా ప్రతి స్టార్టర్కి కూడా అర్థమయ్యే విధంగా బుక్ అయితే డిజైన్ చేయడం జరిగింది తర్వాత కవర్ సిలబస్ అనేటువంటిది మ్యాక్సిమం కవర్ అయ్యింది ఇంకోటి ఏంటంటే ఇది బిగినర్స్కి ఉపయోగపడుతుంది బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కూడా ఇద్దరికి ఉపయోగపడుతుంది తర్వాత స్టాండర్డ్స్ వచ్చేసి స్కూల్ లెవెల్ నుండి దాదాపు మాస్టర్ డిగ్రీస్ లెవెల్ వరకు అంటే సెవెంత్ స్టాండర్డ్ ఎయిత్ స్టాండర్డ్ నుండి ఎంఎస్సీ దాని వరకు కూడా టాపిక్స్ అయితే గ్యాదర్ చేసి ఇందులో పెట్టడం జరిగింది తర్వాత మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి అంటే మీకు మీరుగా టెస్ట్ చేసుకోవడానికి అదేవిధంగా ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటి దాని గురించి తర్వాత క్వశ్చన్స్ డిఫికల్ట్ లెవెల్ వచ్చేసి ఈజీ మోడరేట్ టిపికల్ అని చెప్పేసి మూడు లెవెల్స్ అయితే పెట్టానంటే లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది వాటి ద్వారా మీకు ఏం జరుగుతుందంటే అక్కడ ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ ఇచ్చాను అనుకోండి అంటే హండ్రెడ్ అంటే హండ్రెడ్ కాదు మోర్ దాన్ హండ్రెడ్ ఉంటాయి ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ ఇచ్చామనుకోండి ఆ హండ్రెడ్కి మీకు హండ్రెడ్ రైట్ ఆన్సర్స్ దొరుకుతాయి అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే కదా హండ్రెడ్కి హండ్రెడ్ రైట్ ఆన్సర్స్ దొరికినప్పుడు మిగతా ఒక క్వశ్చన్కి త్రీ రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి కదా అప్పుడు హండ్రెడ్ క్వశ్చన్స్ మీద ఎన్ని రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి అప్పుడు ఆ త్రీ హండ్రెడ్ రాంగ్ ఆన్సర్స్కి త్రీ హండ్రెడ్ రైట్ క్వశ్చన్స్ వెకాలి మీరు ఈ ప్రాసెస్లో మీకు ఏం జరుగుతుంది అంటే మీకు నాలెడ్జ్ అనేటువంటిది ఎక్కువగా గెయిన్ చేసుకుంటున్నారు సో ఈ విధంగా కూడా మీకు బుక్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది అంటే అందులో ఇచ్చినటువంటి టాపిక్స్ ఉపయోగపడతాయి తర్వాత అందులో ఇచ్చినటువంటి క్వశ్చన్ బట్టి మీరు వేరే మ్యాటర్ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా టైం ఉంది కాబట్టి ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది తర్వాత మీకు ఏంటంటే అప్పటికప్పుడు అంటే ఎగ్జామినేషన్ రష్ టైంలో కానివ్వండి ఒక త్రీ ఫోర్ డేస్ ఉందని కూడా మీరు అప్పుడు ప్రిపేర్ అవ్వడానికి స్ట్రాటజీగా ఫాలో అయినా కూడా మీకు అది ఒక క్విక్ క్విక్ రిఫరెన్స్ గైడ్గా కూడా ఉపయోగపడుతుంది ఒక బుక్ ఓపెన్ చేసి పేజ్ రషింగ్ రషింగ్ తీసుకునే బదులు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ కదా అది సైడ్ నుంచి ఒక ఐకాన్ కనపడుతు దాన్ని మీకు కింద నుంచి పైనుంచి కిందకి లాగుతూ వచ్చారంటే మీకు ఏ టా ఎక్కడ ఏ ఏ పేరు దగ్గర ఏ టాపిక్ వచ్చేది కనిపిస్తుంది సో మీరు ఏ టాపిక్ చదవాలనుకున్నారు అనేటువంటిది కూడా మీకు ఈజీగా ఉంటుంది అంటే మీకు ఒక పాకెట్ బుక్ లాగా ఈ బుక్ అనేటువంటిది పనిచేస్తుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా బుక్ అయితే పట్టుకొని వెళ్ళలేరు కదా సో మాక్సిమం మీకు మొబైల్లోనే ఉంటుంది మీరు వాట్సాప్లోనే చదువుకోవచ్చు పీడిఎఫ్ లాగానే వస్తుంది సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఆఫీస్లో ఉన్న కాలేజ్లో ఉన్న ఎక్కడ ఉన్నా చదువుకోవడానికి మాక్సిమం అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక మొబైల్లోనే కదా మీరు మొబైల్ చూసినట్టు చూసుకోవచ్చు చదువుకోవచ్చు సో ఇది కూడా దీనికి ఒక ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పొచ్చు నేను తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్స్తో కల్పించాను అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేను కొన్ని వితౌట్ ఆన్సర్స్ ఇచ్చాను వితౌట్ ఆన్సర్స్ ఎందుకు ఇచ్చాను అంటే మీరు ఆ మెటీరియల్ ఆ థియరీ చదివిన తర్వాత మీరు ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేటువంటి దాని గురించి మీకు మీరు తెలుసుకోవాలి అంటే అది ఇవ్వకుండా బుక్ అనేటువంటిది థియరీ ఇచ్చి దానికి క్వశ్చన్ టు ఆన్సర్ ఇచ్చేసి అరే నా బుక్ ఈజీగా ఉందని చెప్పి నేనైతే అయితే ఆ విధంగా అయితే చేయదలుచుకోలేదు సో నెగిటివ్ కామెంట్స్ వచ్చినా పర్లేదు ఎందుకంటే అల్టిమేట్గా నేనైతే టార్గెట్ పెట్టుకున్నాను మినిమం ఈ నోట్ అంటే నేను యాభై అరవై ఏం పెట్టలేదు మినిమమ్ ఈ నోటిఫికేషన్లో టెన్ మెంబర్స్ అయినా మన ఛానల్ వాళ్ళకి జాబ్ రావాలనేటువంటి ఒక మోటో మీదనే ఇంత హార్డ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది సో ఒకసారి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మెంటే నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్తో ఆన్సర్స్తో పాటు ఇచ్చాను అదేవిధంగా కొన్ని అయితే ఒక టూ ఆర్ త్రీ లెవెల్స్ క్రియేట్ చేసి ఆ లెవెల్స్ ప్రకారం వాటికి ఆన్సర్స్ అయితే నేను ఇవ్వలేదు మీరు వాటిని గ్యాదర్ చేసుకున్న ఆన్సర్స్ గ్యాదర్ చేసుకోండి లేదా తర్వాత మీకు ఎగ్జామినేషన్ ముందు వాటికి సంబంధించి నేను ఆన్సర్స్ అయితే రివీల్ చేయడానికి ట్రై చేస్తాను ఈ లోపు మీరు గ్యాదర్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది అంటే ఎందుకంటే ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నప్పుడు దాదాపు మీకు టోటల్గా చాలా క్వశ్చన్స్ అనేటువంటి కవర్ అవుతాయి హండ్రెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి హండ్రెడ్ ఆన్సర్స్ మీరు అయితే గ్యాదర్ చేస్తారు దాంతోపాటు మిగతా మూడు అంటే ఒక్కదానికి మూడు ఆప్షన్స్ తప్పు ఉంటాయి కదా అవి హండ్రెడ్ క్వశ్చన్స్ మీద త్రీ హండ్రెడ్ ఆప్షన్స్ తప్పు ఉంటాయి ఆ త్రీ హండ్రెడ్ ఆప్షన్స్కి సంబంధించి త్రీ హండ్రెడ్ క్వశ్చన్ అనేది గదర్ చేసుకోగలుగుతారు అంటే హార్డ్ వర్క్ ఎవరు చేస్తారంటే ఇంత హార్డ్ వర్క్ నేను చెప్పినటువంటిది ఎవరైనా ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలి అన్నట్టు ఉంటారు కదా ఆ మోటో మీద ఉంటారు కదా వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది సో మాక్సిమం ఒకసారి మీరు ఈ పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసుకోండి తర్వాత ఏంటంటే ప్రాక్టీస్ టెస్ట్ ప్రొవైడ్ చేశానంటే అదే మీకు చెప్పాను కదా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు వీటికి ఆన్సర్స్ అయితే ఇవ్వను కదా ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెస్ హండ్రెడ్స్ ఆన్సర్స్ ఇవ్వకుండా తర్వాత మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ మీడియం అయితే దాదాపు ఎయిట్ హండ్రెడ్ వరకు నేను ఎంసీక్యూస్ అయితే ప్రొవైడ్ చేశాను క్వశ్చన్స్ విత్ ఆన్సర్కి వీడియో అనేటువంటిది అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ ఇంకోటి ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇద్దరు అంటే వాళ్ళు డౌట్స్ ఉన్నటువంటిది కామన్ అంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి కొంత ఆందోళన అయితే ఉంటుంది అంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి నేను మెటీరియల్ అయితే ఇంగ్లీష్ మీడియంలో చేశాను అదేవిధంగా తెలుగు మీడియంలో కూడా మెటీరియల్ అనేటువంటిది నేను ప్రిపేర్ చేయించాను సో ఇద్దరికీ ఉపయోగపడుతుంది సో ఇంకా మీరు దీనికి ఏ విధంగా పేమెంట్ చేయాలనుకుంటే ఒకసారి నేను నెంబర్ చెప్తాను మీరు నోట్ చేసుకోవచ్చు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పే చేసి అదేవిధంగా మీరు స్క్రీన్ షాట్ అనేటువంటిది వాట్సాప్కి పెడితే నేను మెటీరియల్ అనేటువంటి మీకు పంపిస్తాను నెంబర్ ఒకసారి నోట్ చేసుకోండి డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ టూ త్రీ ఎయిట్ త్రీ ఇది వచ్చేసి అన్నిటికీ ఉపయోగపడతాం మళ్ళీ చెప్తాను డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ టూ త్రీ ఎయిట్ త్రీ ఇదే నెంబర్ సేమ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు ఒకరి అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకొని మీరు ప్రాసెస్ పేమెంట్ ప్రాసెస్ అనేటువంటిది పే చేసి స్క్రీన్షాట్ కనుక పెడితే మీకు ఇంగ్లీష్ మీడియం కావాలా తెలుగు మీడియం కావాలనేటువంటిది నేను మెటీరియల్ కూడా పంపిస్తాను ఒకవేళ మీకు మెటీరియల్ పంపించిన తర్వాత ఈ ఎగ్జామినేషన్ టైంలో నేను ఇంకా ఏదైనా పీడిఎఫ్ తయారు చేసినా లేదా ఇంకా ఏదైనా నాకు ఏదైనా పీడిఎఫ్ మెటీరియల్స్ ఎవరైనా పంపించిన మ్యా మ్యాటర్ అయితే గ్యాదర్ చేసినా కూడా నేను వాటి వరకు అయితే మీకు మాక్సిమం ఫ్రీగా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను సో వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ యూస్ఫుల్ అయితే షేర్ చేయండి నచ్చిందంటే కామె నచ్చిందంటే లైక్ చేయండి తర్వాత మీ ఒపీనియన్స్ అనేటువంటివి బాగుంది అనిపిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలిపండి ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ మీద ఆల్వేస్ అని చెప్పేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్